అందరికీ నమస్కారం అండి. కమ్మ వైభవం వారు ప్రతి ఆదివారం వరుసగా నిర్వహిస్తున్న ఈ చర్చా కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈ సభకి అధ్యక్షత వహించే అవకాశం నాకు కల్పించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలండి. నేను డాక్టర్ సుచరిత, నల్గొండలో గైనకాలజిస్ట్ గా నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ కె రాజేశ్వరరావు గారికి, కొసరాజు రాజేశ్వరరావు గారికి, విశిష్ట అతిథులు డాక్టర్ వీరపనేని విష్ణురావు గారికి, అలాగే డాక్టర్ చెరుకూరి మౌనిక గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎందరో పెద్దలు ఉన్నారు, వారికి పేరు పేరున అంటే నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు యశవంతరావు గారు, కోడే బాబురావు గారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు. అలాగే ఈ మీటింగ్ లో లాగిన్ అయిన వారు శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం గారు, 85 సంవత్సరాలు వీరికి, డాక్టర్ వాసిరెడ్డి నారాయణ గారు సతీమణి, నారాయణరావు గారి సతీమణి, నారాయణరావు గారు కూడా క్షీర విప్లవానికి నాంది పలికారు. స్వాగతం మేడం, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని జాయిన్ అయినందుకు. అలాగే ఎంతో ఆసక్తితో ఈ జూమ్ కార్యక్రమంలో లాగిన్ అయ్యి వీక్షిస్తున్న సోదర సోదరి మణులందరికీ కూడా మరొకసారి స్వాగతం అండి. కమ్మవారిలో ఉన్న ఔన్నత్యాన్ని వెలికి తీసి ప్రతి రంగంలో కూడా నిష్ణాతులైన వారి గురించి పరిచయం చేయటం, అదే సమయంలో ఆ రంగంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకోవటం, చర్చించుకోవటం, మన యువతకి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వటం, ఇవి ఈ సమావేశం యొక్క ఆంతర్యం. గత కొన్ని వారాలుగా ఈ సమావేశాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటూ అటు పాత తరం వారికి ఇటు కొత్త తరం వారిని సమన్వయపరుస్తూ ఎంతో ఆసక్తిదాయకంగా సజావుగా సాగుతూ ఉన్నాయి. వారం వారం దీంట్లో పాల్గొనే వారి సంఖ్య నిలకడగా పెరుగుతోంది. కిందటి వారం మీటింగు 100 మందికి పరిమితం చేయటం వలన 20-30 మంది పాల్గొనలేక నిరాశపడ్డారని తెలియచేయటం వల్ల నిర్వాహకులు ఈసారి ఎక్కువ మందిని పాల్గొనే అవకాశం కల్పించారు. ఇప్పటికే 170 మంది లాగిన్ అయ్యారు, చాలా సంతోషం అండి. ఈ రోజు సమావేశంలో వైద్య రంగంలో మన వారి పాత్రను ప్రతిభను తెలుసుకోవడానికి ఒక 3 నిమిషాలు కేటాయిద్దాం. ఆ తరువాత పేద గొప్ప అన్న తారతమ్యం లేకుండా అందరినీ ఒకే విధంగా ప్రభావితం చేస్తూ, కొందరినేమో కేవలం తాకుతూ పోతూ, కొద్ది మందినేమో కబలిస్తూ, ఏదైనా కూడా మన జీవితాలతో ఆటలాడుకుంటూ, ఎప్పుడు ఊహించని విధంగా ఎన్నో పెను మార్పులు తెచ్చిన మహమ్మారి కరోనా, దీనికి సంబంధించిన ఎన్నో సందేహాలు, అపోహలు, యూట్యూబ్ లోను టీవీల్లోనూ ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాము. కానీ ఇక్కడ తేడా ఏంటంటే మీరు మన నిపుణులతో మీరు స్వయంగా మాట్లాడచ్చు, మీ సందేహాలు తీర్చుకోవచ్చు. వచ్చిన వక్తలు కూడా సామాన్యులు కారు. తమ అనుభవ సారాన్ని అంతా రంగరించి ఎంతో ప్రజాసేవ చేస్తున్న మణిదీపికలైన వైద్యులు ఈరోజు ప్రయోగశాలల్లో తమ కోవిడ్ మీద తాము కనిపెట్టిన సమాచారాన్ని నేరుగా తెలియచేయటానికి వచ్చారు ప్రఖ్యాత ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ కొసరాజు రాజేశ్వరరావు గారు. వ్యాధి లక్షణాలు, నివారణ గురించి అపార అనుభవం కలిగిన పల్మనాలజిస్ట్ డాక్టర్ వీరపనేని విష్ణురావు గారు కోవిడ్ వార్డ్స్ లో పనిచేస్తూ కోవిడ్ పేషెంట్స్ మధ్యనే జంకు బొంకు లేకుండా తిరుగుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న ఎందరో యువ వైద్యులకు ప్రతినిధి చిరంజీవి డాక్టర్ చెరుకూరి మౌనిక, డిఎం న్యూరాలజీ విద్యార్థిని. వైద్య రంగంలో కాకుండా ప్రజలందరూ కూడా ఈ యువ వైద్యులకు రుణపడి ఉంటాం, ఎందుకంటే సీనియర్ డాక్టర్స్ గా మేము పేషెంట్ తో కొద్దిసేపే ఉంటాం, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేము వచ్చేస్తూ ఉంటాం. కానీ అసలు రంగంలో ఉండి ఎంతో రిస్క్ తీసుకుని చేసేది ఇటువంటి యువతే. ఈ యువత అందరికీ ఈ సందర్భంగా ప్రణామాలు తెలుపుతున్నానండి. మీకు ఎన్నో సందేహాలు ఉండొచ్చు, అవి కిందగా ఒక చాట్ బాక్స్ అని ఉంటుందండి. మాట్లాడటం ఇష్టం లేని వాళ్ళు అంటే లాస్ట్ కి అవకాశం రావచ్చు రాకపోవచ్చు. చాట్ బాక్స్ మీ క్వశ్చన్స్ కనుక మీరు పోస్ట్ చేసినప్పుడు ఈ ప్రశ్న మీరు ఏ స్పీకర్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది రాయటం మర్చిపోకండి. సమావేశం తర్వాత నిపుణులు మీ సందేహాలు నివృత్తి చేస్తారు. సమయం ఉంటే కనుక మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. సురేష్ గారు, మేడం ఇక్కడ కమ్మ వైభవం అని వస్తుంది, నా ఫోటో రావట్లేదే, మాట్లాడుతున్న వాళ్ళ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. మేడం మీరు మాట్లాడండి, మేడం మీరు మాట్లాడితే మాకు వస్తుంది మేడం వీడియో. అవునా, నాకు కనిపించాలి కదా? మీ వీడియో మాకు వస్తుంది మేడం. వైద్య రంగంలో కమ్మవారి పాత్ర గురించి 2 నిమిషాలు అండి. అన్ని రంగాల్లో లాగానే వైద్య రంగంలో కూడా కమ్మవారు చెరగని ముద్ర వేశారు, నిరుపమానమైన సేవలు అందిస్తున్నారు. ఎన్నో మెడికల్ కాలేజీలు, డెంటల్, నర్సింగ్ కాలేజెస్ స్థాపించారు. విజయవాడలోని ఒకప్పుడు సిద్ధార్థ, ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ యూనివర్సిటీ,
ఎన్టీఆర్ యూనివర్సిటీ, అలాగే ఎన్ఆర్ఐ కాలేజ్, గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ, ఇవన్నీ విజయవాడలోని కాలేజెస్. గుంటూరులో కాటూరి మెడికల్ కాలేజ్, ఖమ్మంలో మమత, కాకినాడలో కమ్మవారు స్టార్ట్ చేసిన రంగరాయ మెడికల్ కాలేజ్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, ఎస్విఎస్ కాలేజ్ మహబూబ్ నగర్, హైదరాబాద్ లోను నార్కట్పల్లిలోను ఉన్న కామినేని మెడికల్ కాలేజ్, అలాగే మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్, పెస్ కుప్పం, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఉంది ఇది, అలాగే కోయంబత్తూరు, తిరువల్లూరు, చెన్నై, ఇవన్నీ తమిళనాడులో కమ్మవాళ్ళు స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్, కర్ణాటకలో బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, అలాగే తంజానియాలో కూడా దార్ ఎస్ సలాం, ఐ డోంట్ నో హౌ ది ప్రొనౌన్స్ ఇట్, ఇట్ ఇస్ అ మెడికల్ కాలేజ్, మనవాళ్ళు స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజ్ అండి. వైద్య రంగంలో కూడా తెలుగు వారికి, మన కమ్మవారికి ఎంతో పేరు తెచ్చిపెట్టిన ప్రముఖులు ఎందరో ఉన్నారు, వాళ్ళని ఒక్కసారి ర్యాపిడ్ గా తలుచుకుందాము. మధురైలో గోవిందప్ప వెంకటస్వామి, వీరు అరవింద్ హాస్పిటల్స్ ఐ హాస్పిటల్ కి స్థాపకులు. 1918లో పుట్టిన వీరు పద్మశ్రీ అవార్డు గ్రహీత, 1973లో వీళ్ళకి పద్మశ్రీ ఇచ్చారు. ఈ పరంపరను కొనసాగిస్తున్న వాళ్ళే డాక్టర్ రావిళ్ళ పెరుమాళ స్వామి, ఆయన ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ అరవింద హాస్పిటల్స్. వీళ్ళకి పద్మశ్రీ అవార్డు దొరకటమే కాకుండా ఈ పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే ఆయన స్పెషలిస్ట్ అండ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. 2010లో టైమ్ మ్యాగజైన్ వాళ్ళు 1 of the most 100 ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ గా ఆయన పేర్కొంది. అలాగే కాకర్ల సుబ్బారావు గారు, వీరి గురించి తెలియని వాళ్ళు లేరు, వీరికి రేడియాలజిస్ట్ ఆఫ్ ద మిలేనియం అవార్డు లభించింది, పద్మశ్రీ అవార్డు గ్రహీత. వీరు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ తానా కూడాను. నిజాం హాస్పిటల్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అయిన, అలాగే ముక్కామల అప్పారావు గారు, వీరు యుఎస్ఏలో రేడియాలజిస్ట్, మన ఎన్ఆర్ఐ కాలేజ్ స్థాపించింది వీరే, అమెరికాలో ఎన్నో అవార్డ్స్ పొందున్నారు వీరు. అలాగే యార్లగడ్డ నాయుడమ్మ గారు, ఈయన గురించి వినని వారు లేరు, ఈయన ఫేమస్ పీడియాట్రిక్ సర్జన్. ఒక 3 జతలు అతుక్కుని పుట్టిన కవలల్ని వేరు చేయటం వలన ఈ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా పాకింది. 1993లో డాక్టర్ బిసి రాయ్ నేషనల్ అవార్డ్, ఇది మెడికల్ ఫీల్డ్ లో హైయెస్ట్ అవార్డ్ అండి మన దేశంలో. ఇది అందుకున్న ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ పిన్నమనేని నరసింహరావు గారు. ఉషా ముళ్ళపూడి కార్డియక్ సెంటర్, ఇది వినే ఉంటారు మీరు, డాక్టర్ ముళ్ళపూడి వెంకటరత్నం గారు, ఈయన 10,000 కార్డియక్ సర్జరీస్ చేసి ఎంతో ఖ్యాతి పొందారు. నేటి తరంలో అయితే ప్రఖ్యాతి చెందిన కార్డియోథొరాసిక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్ డాక్టర్ మన్నెం గోపీచంద్ గారు, గ్లోబల్ హాస్పిటల్ కంచర్ల రవీంద్రనాథ్ గారు, క్యాన్సర్ చికిత్సలో అగ్రగణ్యులు డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారు, నల్గొండలో ఫ్లూరైడ్ భూతం మీద యుద్ధం చేసిన డెంటల్ డాక్టర్ పద్మశ్రీ ఏఎస్ నారాయణ గారు. సమయం సరిగా లేకపోవటం వలన మనం ఇలాంటి ఎందరో మానవతా మూర్తులు, వైద్య విజ్ఞాన జ్యోతులు, వీళ్ళందరి సేవలు మనం తలుచుకోలేకపోతున్నాము. అయినా కూడా అందరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మనం మన కరోనా గురించిన అవగాహన సదస్సు ప్రారంభిద్దాము. మొదటి